విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ APUWJ విశాఖ శాఖ కీలక సమావేశం కలెక్టరేట్ ప్రాంగణంలోని NGO హోమ్లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 29వ తేదీన జరగనున్న APUWJ జిల్లా మహాసభకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. APUWJ విశాఖ శాఖ మాజీ అధ్యక్షులు కె రాము మాట్లాడుతూ యూనియన్ మరింత బలోపేతం చేసేందుకు పలు సూచనలు చేశారు. సభ్యులంతా ఐక్యంగా కృషి చేసి మహాసభను విజయవంతం చేద్దామన్నారు. సంఘం కోసం విశిష్ట సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను మహాసభల్లో సత్కరించాలని భావించడం ఆనందదాయకమన్నారు. సభ్యులంతా కలసికట్టుగా కొత్త కార్యవర్గాన్ని ఆ సభలో ఎన్నుకునే దిశగా కసరత్తు ప్రారంభించాలన్నారు. విశాఖ యూనిట్ అధ్యక్షులు ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ APUWJ ద్వారా రానున్న రోజుల్లో కూడా ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని రెన్యువల్ చేయడాన్ని అభినందిస్తూ మరిన్ని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉందన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. యూనియన్ కార్యదర్శి కె చంద్రమోహన్ మాట్లాడుతూ ఈ నెల 29న జరగనున్న మహాసభకు సంబంధించి సభ్యులు సూచనలు చేయాలని కోరారు. అందరి సహకారంతో సభ విజయవంతమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. APUWJ సభ్యత్వంకు సంబంధించి తుది జాబితా త్వరలోనే సిద్ధమవుతుందన్నారు. ఈ సమావేశంలో APUWJ ప్రతినిధులు పి సత్యనారాయణ, కిల్లి ప్రకాష్, హరనాథ్ కుమార్, వాల్మీకి నాగరాజు, పాలిక రవి, కె సూర్యప్రసాద్ నాయుడు, రవికిరణ్, అచ్యుతరావు, చినబాబు, ఫణి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ తీసుకోవాలి చేస్తే